నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ తమ ప్రాణాలను లేక చేయకుండా విధి నిర్వహణలో చనిపోయినా లేక పదవి విరమణ చేసిన హోంగార్డులకు పెన్షన్ అందడం లేదు. దీంతో హోంగార్డ్స్ కుటుంబాలకు అండగా నిలవాలని భావించిన ఉన్నతాధికారులు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం చొరవతో లక్ష నుండి 10 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం పొందేలా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా హోంగార్డ్ ఇన్ఛార్జ్ ఆర్ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం ద్వారా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినా లేక పదవి విరమణ చేసినా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డుల కుటుంబాలకు తోడ్పాటు అందేలా ఈ పెన్షన్ స్కీమ్ను తీసుకొస్తున్నామని తెలిపారు. అండర్ కంట్రోల్లో కర్నూలు డిస్టిక్లో 1020 మంది పనిచేస్తున్నారు. మా ఎస్పీ గారు శ్రీ ఫకీరప్ప గారు ఆదేశాల మేరకు మరియు మా కమాండెంట్ గారు శ్రీ రామ్మోహన్ గారు మరియు మా డిఎస్పీ గారు హోంగార్డ్ ఇన్ఛార్జ్ రవీంద్ర రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచో మా హోంగార్డ్స్కి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము 2-3 నెలలు తర్జన భర్జన చేసి అందరూ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతో కొంత లంసం అమౌంట్ తీసుకుని హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. అదే మన హోంగార్డ్స్ ఎందుకు కాకూడదు, వాళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు ఎంతో కొంత అమౌంట్ లంసం అమౌంట్ ఒక 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు తీసుకుంటే వాళ్ళు హ్యాపీగా రిటైర్మెంట్ అవుతారు అనే ఒక ఉద్దేశంతో మా సుపీరియర్ ఆఫీసర్ మీ అందరం కూర్చుని ఏం చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చి ఈ లోపల యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు మేము సహాయం చేస్తాం సార్ అని ముందుకొచ్చారు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు కానీ హోంగార్డ్స్ కానీ యాక్సిడెంట్లో కానీ సహజంగా మరణించినప్పుడు ఈ బ్యాంకుల ద్వారా మనకేమీ అసిస్టెన్స్ ఉండే కాదు. ప్రతి ఉద్యోగి కూడా ఈ శాలరీ అనేది బ్యాంకుల ద్వారా డ్రా చేస్తున్నాం కాబట్టి దాంట్లో శాలరీ అకౌంట్ ఉండి ఉన్నప్పుడు ఈ ఇన్సూరెన్స్ లింకప్ చేసి వాళ్ళకి 30 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది.